దాంతో పాటు ఆనాడు సరిగా ఎక్కువ కాలం కూడా కాలేదు సరిగా సంవత్సరం సంవత్సరంన్నర కిందట ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఎల్ఆర్ఎస్ అనేది ప్రజలకు ఏమాత్రం లబ్ధి చేకూర్చేందుకు కాదు ప్రభుత్వ ఖజానా నింపడానికి మాత్రమే మాట్లాడారు కానీ ఈ రోజు మళ్ళీ నాలిక మడతేసి ఇష్టం వచ్చినట్టు ఉచితంగా చేస్తామని చెప్పి అసలు కట్టవద్దని చెప్పి న్యాయ పోరాటం చేస్తామని చెప్పి టిఆర్ఎస్ వద్దు ఎల్ఆర్ఎస్ వద్దు టిఆర్ఎస్ వద్దు కాంగ్రెస్ ఎమ్ముద్దని చెప్పి ఇయాల అధికారంలోకి వచ్చిన 2 నెలల తర్వాత 20,000 కోట్ల రూపాయల భారాన్ని మధ్యతరగతి ప్రజల మీద మోపే ఏదైతే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నదో దీన్ని తప్పకుండా విరమించుకోవాలి ఫ్రీగా మీరు చెప్పినట్టు ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాం ఎల్ఆర్ఎస్ పథకానికి అప్లై చేసిన 25,44,000 మంది ఎవరైతే ఉన్నారో వారందరి తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఉచితంగా చేస్తామని మాట ఇచ్చిండ్రు ఉచితంగా చేయాలి లేకపోతే ఒక్కొక్క కుటుంబం మీద దగ్గర దగ్గర లక్ష రూపాయల పైచలకు భారం పడే ప్రమాదం ఉంది మీరు 20,000 కోట్ల రూపాయల కోసం మరి ఈ రోజు వాళ్ళు ఈ రకమైన కార్యక్రమం తీసుకున్నారు ప్రజల నుంచి ముక్కుబిండి మార్చి 31 లోపల వసూలు చేయాలని ముఖ్యమంత్రి గారే టార్గెట్ ఇచ్చినట్టుగా మాకు సమాచారం ఉంది ఒక్కొక్క కుటుంబం మీద లక్ష రూపాయల పైచలకు మరి భారం పడబోతా ఉన్న ఈ పరిస్థితిని వెంటనే ప్రభుత్వం స్పందించి తప్పకుండా వారు ముందుకు వచ్చి గతంలో ఇచ్చిన మాట ప్రకారం వారు నిలబెట్టుకోవాలి ఉచితంగా చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాం పేద ప్రజలు ఆనాడు బట్టి విక్రమార్క గారి మాట పేద ప్రజలు కష్టపడి పోగేసుకున్న ఒక్కొక్క రూపాయిని కష్టపడి కొన్ని ప్లాట్లలో పెట్టుబడి పెడితే దాన్ని లాక్కుంటుంది ప్రభుత్వం ఇవాల మరి రిజిస్ట్రేషన్ చేయమని మెడ మీద కత్తి పెట్టిందని చెప్పి విక్రమార్క గారు ఆనాడు అసెంబ్లీలో మాట్లాడిన మాట అందుకే మేము అనేది వెంటనే ప్రభుత్వం స్పందించి మరి తప్పకుండా ఈ విషయంలో వారి వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ రోజు బట్టి విక్రమార్క గారు చేసిన డిమాండ్ నేను పునరుద్ఘాటిస్తా ఉన్నా రిజిస్ట్రేషన్ ఆల్రెడీ అయిపోయింది మళ్ళీ ఎల్ఆర్ఎస్ ఎందుకు కట్టాలి అసలు ఎల్ఆర్ఎస్ కట్టకపోతే రిజిస్ట్రేషన్ ఆపే అధికారం మీకు ఎవడిచ్చిండు అనే మాట ఏదైతే అన్నారో నేను వారిని అదే గుర్తు చేస్తా ఉన్నా ఉచితంగా రెగ్యులరైజేషన్ చేస్తామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మాటలు ఉట్టి మాటలా లేదా నిజంగా నిశ్చితశుద్ధితో చెప్పిన మాటలా తప్పకుండా వారి సమాధానం చెప్పాలి అనే మాట కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా దాంతోపాటు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికారంలో ఉన్నప్పుడు మరొకలాగా వ్యవహారం చేస్తున్న మీ తీరును కూడా ప్రజలు గమనిస్తున్నారు 25,00,000 కుటుంబాలు ఒకటి కాదు రెండు కాదు 25,00,000 కుటుంబాలకు సంబంధించిన ముఖ్యంగా పేద దిగువ మధ్యతరగతి కుటుంబాలు మరి మార్చి 31 లోపల మెడ మీద కత్తిపెట్టి కట్టాల్సిందే అని ముక్కుబిండి వసూలు చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దీన్ని తప్పకుండా నిరసిస్తున్నాము ఖండిస్తున్నాము తప్పకుండా క్షేత్రస్థాయిలో పోరాటాలకు కూడా పిలుపునిస్తూ ఉన్నాం ఒకవైపు ఇప్పటికే పంటలు ఎండుతూ ఉన్నాయి నీళ్లు లేక పంటలు ఎండుతూ ఉన్నాయి మరి ఒకవైపు రైతు కుటుంబాలు కానీ దిగువ మధ్యతరగతి కుటుంబాలు కానీ ఇబ్బందుల్లో ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఉచితంగా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గతంలో ఈ మంత్రులు మాట్లాడిన మాటలు వారికి గుర్తు చేస్తూ 6వ తారీఖు నాడు ఈరోజు 4వ తారీఖు 6వ తారీఖు నాడు అన్ని నియోజకవర్గ కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాదులో హెచ్ఎండిఏ కార్యాలయం దగ్గర అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర హైదరాబాద్ కాడికేమో హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ కార్యాలయం మిగతా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలకు పార్టీ పిలుపునిస్తూ ఉంది ఇది మరి ప్రజలు కూడా మాతో కలిసి రావాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎవరైతే 25,44,000 కుటుంబాలు ఉన్నాయో దీనివల్ల నష్టపోయేవారు దీనివల్ల ఇబ్బంది పడేవారు వారందరూ కూడా మద్దతు చెప్పాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం 6వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు కూడా చేయబోతూ ఉన్నాం నిరసన కార్యక్రమాల్లో ఇది మొదటిది కాబోతూ ఉంది తదనంతరం జిల్లా కేంద్రాల్లో కూడా మరి జిల్లా కలెక్టర్లను కలవడం అదేవిధంగా రెవెన్యూ ఆర్డీఓ గారు కలెక్టర్లు అక్కడ కలెక్టర్లు లేని చోట ఆర్డీఓలు ఉన్న అక్కడ ఆర్డీఓలను కూడా కలిసి మా పార్టీ తరఫున బాధితుల తరఫున వినతి పత్రాలు కూడా అందజేస్తాం తప్పకుండా మా పార్టీ తరఫున న్యాయ పోరాటం కూడా చేస్తాం ఈ విషయంలో అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా గతంలో మరి పిల్లేసిన వెంకటరెడ్డి గారు గతంలో పెద్ద పెద్ద మాటలు చెప్పిన బట్టి విక్రమార్క గారు ఆనాడు ఫ్రీ అని ఇవాళ ఫీజు అడుగుతున్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా స్పందించండి తప్పకుండా మీరు స్పందించి మీ వైఖరి మరి మార్చుకొని తప్పకుండా మీరు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తూ మరి ఈ వీడియోలు ఏవైతే బట్టి గారు చెప్పిన మాటలు ఏదైతే సీతక్క గారు చెప్పిన మాటలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన మాటలు ప్రతి గ్రామానికి ప్రతి పట్టణానికి కూడా సోషల్ మీడియా ద్వారా కూడా విస్తృతంగా పంపిస్తాం వీళ్ళ ద్వంద్వ వైఖరిని వీళ్ళ రెండు నాలుకల విధానాన్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా
అధికారంలో ఉన్నప్పుడు మరొకలాగా మాట్లాడే వైనాన్ని కూడా ఎండగడతాము. తప్పకుండా 6వ తారీఖు నాడు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు, 7వ తారీఖు నాడు అన్ని ఆర్డీఓ కార్యాలయాలు, అదేవిధంగా కలెక్టర్ ఆఫీసులను కాడ 33 జిల్లాల్లో కలెక్టర్లకు కూడా విజ్ఞాపన పత్రాలు ఇస్తాం. అప్పటికి ప్రభుత్వం దిగిరాకపోతే న్యాయ పోరాటం కూడా ఈ 25 లక్షల కుటుంబాల తరఫున చేస్తాము. మేము కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఎల్ఆర్ఎస్ కట్టమని ఎవరైతే అధికారులు ఒత్తిడి చేస్తూ ఉన్నారో, ఫోన్లు చేస్తూ ఉన్నారో, వారిని అడగండి, నిలదీయండి. మరి మీరే చెప్పారు కదా కాంగ్రెస్ వస్తే ఫ్రీగా ఎల్ఆర్ఎస్ అని చెప్పారు కదా, ఇవాళ ఎందుకు మాట నిలబెట్టుకోవట్లేదు అనే మాట కావాలంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వీడియోని, బట్టి విక్రమార్క గారి వీడియోని, సీతక్క గారి వీడియోని ఆ అధికారులకు వినిపించి చూపెట్టి తప్పకుండా నిలదీయండి, అడగండి అని చెప్పి కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రశ్నించకపోతే న్యాయం లభించదు. అధికారంలో రాగానే మాట మార్చిన కాంగ్రెస్ పార్టీ వైనాన్ని 25 లక్షల కుటుంబాలకు ఇవాళ ఒక్కొక్క కుటుంబం మీద 1 లక్ష రూపాయలు మోపే, 1 లక్ష రూపాయల భారం మోపే ప్రయత్నాన్ని నిరసిస్తూ ఈ నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మొత్తానికి కూడా విజ్ఞప్తి చేస్తూ, మీకు కూడా మీడియాకు కూడా దయచేసి సపోర్ట్ చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి. ధన్యవాదాలు.